ప్రైజ్ ది లార్డ్ ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యవనస్తుల కొరకు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2:17 చదువుదాం. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకము దాని ఆశ గతించిపోవును కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఎవరితో ఈ మాటలు రాస్తున్నాడు యోహాన్ అంటే, పైన మనం చదివినట్లయితే యవనస్తులతో ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. 14 యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, ఎందుకంటే మీలో దేవుని వాక్యము నిలుచుచున్నది. యవనస్తులైన వారు దుష్టుని జయించాలంటే వారిలో దేవుని వాక్యము నిలిచి ఉండాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి. వాక్యముతో మరి యవనస్తులు తమను తాము నింపుకున్నప్పుడు దుష్టుని జయించగలుగుతారు. కీర్తన గ్రంథంలో రాయబడింది, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, దేవుని వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు బట్టియే కదా. యవనస్తులకు కావలసింది దేవుని వాక్యం. ఆ వాక్యం వారిలో ఉంటే మరి వారి ప్రవర్తన, వారి నడతను జాగ్రత్తగా చూసుకుంటారు. అలాగే ఇక్కడ యోహాన్ రాసిన మొదటి పత్రిక 2 మనం చదివాం, దుష్టుని జయించగలుగుతారు. యవనస్తులను మరి దుష్టుడు ఎక్కువగా శోధించాలని, మరి దేవుని మార్గంలో నుంచి తొలగించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే యవనస్తులు దేని చేత దుష్టుని జయించగలుగుతారంటే దేవుని వాక్యాన్ని మరి బట్టి దుష్టుని జయించగలుగుతారు. పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు రాస్తాడు 1:24, సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. సర్వశరీరులు ఎలాంటి వారు, వారి అందం ఎలాంటిదంటే గడ్డి పువ్వు లాంటిది. అది ఆ గడ్డి ఎండిపోతుంది, దాని యొక్క పువ్వు కూడా రాలిపోవును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. యవనస్తులు ఎక్కువగా దేని మీద దృష్టి పెడతారంటే అందంగా ఉండాలి. ప్రతి యవనస్తుడు కూడా, యవనస్తురాలు కూడా నేను అందంగా ఉండాలి అనే కోరిక కలిగి ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి అందం అంతా కూడా గడ్డి పువ్వును పోలి ఉన్నది. ఈరోజు మరి అందంగా ఉండొచ్చు, రేపు ఆ అందము మరి గడ్డి పువ్వు వలె రాలిపోతుంది. అయితే దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అందుకే యవనస్తులతో మాట్లాడుతున్నాడు, మీరు దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. కాబట్టి యవనస్తులకు కావలసింది దేవుని వాక్యం. దేవుని వాక్యం అనేది దేవుని చిత్తాన్ని మనకు తెలియజేస్తుంది, మనం ఎలా నడుచుకోవాలి, మన పట్ల దేవుని చిత్తం ఏంటి. దేవుని వాక్యం మనకు తెలియపరిచినప్పుడు, ఆ చిత్తాన్ని మనం చేసినప్పుడు, మరి ఇక్కడ మనం చదివాం, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అది నిరంతరము నిలిచేది. ఏది మీకు కావాలి, గడ్డి పువ్వులాగా రాలిపోయే మరి ఈ లోక సంబంధమైన అందము, ఈ లోక సంబంధమైన వైభవం మీకు కావాలా, లేదంటే నిరంతరము నిలిచి ఉండే మరి జీవితం మీకు కావాలా? ఇక్కడ 16 మరలా అంటున్నాడు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకంలో ఉన్నది ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, అవి తండ్రి నుంచి పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. మీకేం కావాలంటే దేవుని వాక్యం కావాలి. మీకు కావలసింది దేవుని చిత్తాన్ని చేయడం. దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు మరి మీరు నిరంతరము నిలిచి ఉంటారు. మార్కు సువార్త 3 మనం చూస్తే, యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు యవన కాలంలో మంచి పరిచర్య ఆయన చేశాడు. మరి యేసుప్రభు వారి ఇంట్లో ఉన్నారని తెలిసినప్పుడు అందరు కూడా గుంపులుగా అక్కడ కూడి వచ్చారు. కూడి వచ్చినప్పుడు వారందరినీ స్వస్థపరుస్తున్నారు,
వారందరికీ వాక్యాన్ని బోధిస్తున్నాడు యేసుప్రభువారు. భోజనం సమయం అయినా కూడా దానిని కూడా పట్టించుకోకుండా వారిని స్వస్థపరచడంలోనే నిమగ్నమై ఉన్నాడు, దురాత్మలను వెళ్ళగొడుతూ ఉన్నాడు. అప్పుడు ఇంటి వారికి ఆకలేస్తుంది, ఆయన తల్లికి సహోదరులకి ఆకలేస్తుంది, ఆహారం తిందాము అనుకుంటే ఎంతకీ ఈ పరిచర్య ఇది యొక్క మరి అది ఆపట్లేదు, ఎంతకీ అది ముగించబడట్లేదు. యేసుప్రభు చేస్తున్న పరిచర్య వారు ఎదురుచూసి ఏమైంది, తనకి ఆహారం తినాలని తెలియదా, మాకు ఆకలేస్తుందని కూడా తెలియదా, ఇంటి నిండా జనం వచ్చారు, ఇంట్లో ఇవన్నీ చేస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తూ దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నప్పుడు మరి మా సంగతి పట్టించుకోవట్లేదు, అతని సంగతి కూడా పట్టించుకోవట్లేదు, ఇతనికి మతి భ్రమించింది, మతి చెల్లించింది అని చెప్పి యేసుప్రభు వారిని పట్టుకోబోయారంట. అది చూసిన వారు శాస్త్రులు అక్కడికి వచ్చారు. శాస్త్రులు పరిసయ్యులు కూడా ఇప్పుడు కూడా వెంబడిస్తూ ఉంటారు కదా ఆయనలో తప్పు పట్టుకోవాలని. వారు చూసి తన ఇంటి వారే మతి చెల్లించిందని పట్టుకోబోతున్నారని వారేమన్నారంటే, మరి సామాన్య ప్రజలకి మరి ఇతను మరి దయ్యాలు ఎలా వెళ్ళగొడతారు, ఈయన మతి చెల్లించి ఉంటే దయ్యాలను ఎలా వెళ్ళగొడతాడు అని వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు శాస్త్రులు ఏం చెప్పారంటే, ఏం క్లారిఫికేషన్ ఇచ్చారంటే, ఈయన బయల్జబూల్ అధిపతి వల్ల దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. అంటే ప్రజలకు వచ్చిన సందేహాన్ని వారు తీరుస్తున్నారన్నమాట. కుటుంబస్తులే మతి చెల్లించిందంటే వీళ్ళు అంటున్నారు బయల్జబూల్ అధిపతి వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నారు అని మనుషుల హృదయాలని తిప్పే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఇదే సందర్భం, ఇదే మంచి సమయం మరి ఈయన గురించి మనం చెడుగా చెప్పడానికని, బయల్జబూల్ అధిపతి వలన వెళ్ళగొడుతున్నాడని ప్రజల హృదయాలను మరి వాళ్ళ హృదయాల్లో ఉన్న సందేహాన్ని తీర్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసుప్రభు వారు వారిని పిలిచి తన దగ్గర కూర్చోబెట్టి తన దగ్గరకు వారిని పిలుచుకొని, ఏ కుటుంబం కూడా తనకు తారుగా వేరుపడితే అది నిలవదు, ఏ కుటుంబం కూడా తనకు తాను వేరుపడితే అది నిలవదు, సాతాను సాతాను వెళ్ళగొడితే ఆ రాజ్యం నిలవదు అని చెప్పి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు పాపం చేస్తే మీకు పాప క్షమాపణ లేదని వారితో ఖండితంగా తెలియజేస్తారు. ఆ తర్వాత మరి యేసుప్రభు వారి యొక్క తల్లి అలాగే ఆయన సహోదరులు బయట నుంచొని పిలుస్తూ ఉంటారు. ఆయన కోసం నిలబడి ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి లోపలికి వచ్చి, ఇదిగో నీ తల్లి నీ యొక్క సహోదరులు బయట నిలబడి నీకోసం వెతుకుచున్నారు, నిన్ను పిలుస్తున్నారు అన్నప్పుడు యేసుప్రభు వారు అంటారు మార్కు సువార్త 3:33, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, దేవుని చిత్తము చొప్పున జరిగించు వాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియు నన్ను. ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? దేవుని యొక్క చిత్తాన్ని జరిగించువాడే, పరలోకమందున నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా తల్లి నా సహోదరుడు నా సహోదరియు అని. యేసుప్రభు వారు ఆ కుటుంబంలోంచి తనకు తాను వేరుపరుచుకుంటున్నారు, ఎందుకంటే తండ్రి చిత్తాన్ని చేయడానికి. ఆ కుటుంబస్తులకి మరి యేసుప్రభు యొక్క మరి ఆసక్తి ఏంటో, ఆయన ఏం చేస్తున్నాడో వారికి అర్థం కానప్పుడు, మరి కుటుంబస్తుల కోసమని ఆయన ఇంట్లో కూర్చుండిపోలేదు, అవన్నీ చేయడం మానలేదు, తను తాను వేరుపరుచుకొని ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడు మరి మీరే అని శిష్యుల వైపు చూపించి మత్తయి సువార్తలో మనం చూడగలం. మరి తనను వెంబడిస్తున్న శిష్యుల వైపు తల్లి తండ్రిని కుటుంబస్తులను విడిచిపెట్టి మరి యేసుప్రభుతో కలిసి పరిచర్య చేస్తున్న వారిని చూసి, వీరే నా తల్లి వీరే నా సహోదరుడు వీరే నా సహోదరులు, ఎందుకంటే వీరు తండ్రి చిత్తాన్ని పరలోకమందున నా తండ్రి చిత్తాన్ని చేస్తున్నారు కాబట్టి వీరే నా కుటుంబం అని దేవుని చిత్తం కొరకు అటువంటి ఆసక్తిని కలిగి యేసుప్రభు వారు తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చారు. మరి తల్లిదండ్రుల కోసం కుటుంబస్తుల కోసం దేవుని చిత్తాన్ని పక్కన పెట్టకూడదు. మరి వారు నీకు వ్యతిరేకంగా లేచినప్పుడు నీవు దేవుని చిత్తం కొరకే నువ్వు ప్రయాసపడాలి. యోహాను సువార్త 4:1 మరి యేసుప్రభు సమరయ స్త్రీతో మాట్లాడిన తర్వాత ఆమె ఆ ఊరిలోనికి వెళ్ళి వారికి సువార్త చెప్పడానికి వెళ్ళి యేసుప్రభు దగ్గర తీసుకురావడానికని వెళ్తుంది. అప్పుడు శిష్యులు వచ్చి మరి భోజనం చేయమని బలవంతం చేస్తారు.
అప్పుడు యేసుప్రభువారు అంటారు మీకు తెలియని ఆహారము నాకున్నది అంటే అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఎవరన్నా రొట్టెలు తెచ్చిచ్చుంటారు ఆహారం తెచ్చిచ్చుంటారు భుజించి ఉండుండొచ్చు యేసుప్రభువారు ఆహారం తినుండొచ్చు అని అనుకుంటారు అయితే యేసుప్రభువారు ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే యోహాను సువార్త 4:34 యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది దేవుని చిత్తాన్ని నన్ను పంపిన వాని తండ్రి చిత్తాన్ని నన్ను పంపిన నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు యొక్క ఆహారము అదే నాకు ఆహారమని ఆయన నన్ను ఏ పనికి పంపాడో అది తుదముట్టించుటమే నాకు ఆహారమై ఉన్నదని యేసుప్రభువు సెలవిస్తున్నారు చూసారా దేవుని చిత్తాన్ని చేయడమే నా ఆహారం అంటున్నాడు యేసుప్రభువు అందుకే యేసుప్రభువు ఈ లోకానికి వచ్చి ఏదైతే తండ్రి అప్పగించాడో అది సంపూర్ణంగా నెరవేర్చి వెళ్ళాడు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు యేసుప్రభువు మరి ఆయన చిత్తాన్ని జరిగించడమే ఆహారంగా చేసుకున్నాడు మరి ఆయన చిత్తాన్ని జరిగించేవారే నా కుటుంబం అన్నాడు ఈ దినం కూడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు యవనస్తుడైన నీతో యవనస్తురాలైన నీతో మాట్లాడుతున్నాడు ఆయన చిత్తం జరిగించడమే నీకు ఆహారం కావాలి ఆయన చిత్తాన్ని జరిగించినప్పుడు నీవు నిరంతరం నిలుస్తావు మరి ఈ లోకంలో ఉన్నవి కోరుకోవద్దు వాటిని ప్రేమించొద్దని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అలాగే మత్తయి సువార్త 6:32 మనం చూస్తే మత్తయి సువార్త 6:32 ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు ఏవన్నీ అంటే మరి ఏమి తిందాము ఏమి ధరించుకోవాలి ఏమి త్రాగాలి ఈ లోకంలో మరి వాటిని ఎలాగ సమకూర్చుకోవాలి అవసరాలు ఎలా తీర్చుకోవాలి యవనస్తులకు ఎక్కువగా ఉండే చింత ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించుకోవాలి ఇవన్నీ ఎవరు ఆశిస్తారంటే అన్యజనులు వీటన్నిటి గురించి మరి వెదుగుతారని యేసుప్రభువారు సెలవిస్తున్నారు అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు 31 ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు ఇది అన్యజనులకు ఉండే మరి చింత ఎందుకంటే వారికి తండ్రి చిత్తం తెలియదు ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మరొక లోకం మరొక జీవితం ఉంది నిత్య జీవితం ఉంది అనేది వారికి తెలియదు వారు ఈ లోకం వరకే పరిమితమై జీవిస్తూ ఉంటారు ఈ లోకాశలు తీర్చుకుంటూ జీవిస్తూ ఉంటారు ఈ లోకంలో ఉన్న ఏది కూడా కొదువు లేకుండా మేమన్నిటిని కూడా అనుభవించాలి అనే ఆశ కలిగి వారు జీవిస్తూ ప్రయాసపడుతూ ఉంటారు వాటి గురించి చింతిస్తూ ఉంటారు కానీ మీకు ఆ చింత అవసరం లేదు ఎందుకంటే అవి మీకు వద్దని కాదు అవి మీకు అవసరం లేదని కాదు ఈ లోకంలో మీరు జీవిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీకు అవసరమే ఇవన్నీ మీకు అవసరమే మీరు మంచి ఆహారం తినాలి మంచి వస్త్రాలు ధరించుకోవాలి ఈ లోకంలో మీరు అందంగా జీవించాలి ఈ లోకంలో మీరు సంతోషంగా జీవించాలి ఈ లోకంలో ఉన్న వాటిని మీరు కూడా అనుభవించాలి అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు అయితే అవి ఎప్పుడు మీరు పొందుకుంటారంటే మొదట మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడి ఆయన రాజ్యమును నీతిని మొదట మీరు వెదికినప్పుడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును మరి ఇదే తండ్రి మీకు ఎప్పుడు ఇస్తాడంటే ఇవన్నీ ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదికినప్పుడు మొదట ఆయన చిత్తానికి మీరు ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో ఆసక్తి కలిగి మీరు ముందుకెళ్ళినప్పుడు దేవుని వాక్యాన్ని మరి మీరు చదివి ఆయన వాక్యం మీలో నిలిచి ఉండి ఆయన చిత్తాన్ని మీరు చేసినప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయంట మీరు వాటి వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు అవే మీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి చూడండి రేపటిని గూర్చి చింతింపకుడు రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును రేపేం కట్టుకోవాలి రేపేం వస్త్రాలు ధరించుకోవాలి రేపేం తినాలి అని మీరు చింతించకండి రేపటి దినమే వాటిని గురించి చింతిస్తుందంట అంటే మీరు దేవుని చిత్తాన్ని చేస్తున్నప్పుడు మరి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరి రేపటి దినం అనేదే ఏం చేస్తుందంటే ఈ బిడ్డలకు దేవుని బిడ్డలకు నేనేం సమకూర్చాలి రేపు అనేదే చింతిస్తుందంట
నేను ఏ ఆహారం ఇవ్వాలి, నేను ఏ వస్త్రాలు ఇవ్వాలి అని దానిని ఆ చింత దేవుడు ఆ రేపటి దినానికి అప్పగించాడు. నీవే సమకూర్చాలి నా బిడ్డలకి, ఎందుకంటే నా బిడ్డలు రేపటి గురించి ఆలోచించట్లేదు, నా చిత్తం గురించి ఆలోచిస్తున్నారు, నా చిత్తం గురించి కష్టపడుతున్నారు. కాబట్టి నీవే వారికి ఆహారాన్ని సమకూర్చాలి, నీవే వారికి వస్త్రాలు సమకూర్చాలి. పైన చూస్తే మనం ఆకాశ పక్షులను చూడండి, అవి ఏమి కష్టపడవు, కూర్చుకోవు, కానీ తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. అలాగే అడవి పువ్వులు చూడండి, మరియు అవేం చేస్తా, అవి ఎలాగా కష్టపడుతున్నాయా, అవి కష్టపడవు, వడకవు, కానీ అందంగా అవి అలంకరించబడ్డాయి. మీరెందుకు వస్త్రాలను గురించి చింతిస్తున్నారు, మీరెందుకు ఆహారాన్ని గురించి చింతిస్తున్నారు? మీరు ఆ పక్షుల కంటే కూడా శ్రేష్టమైన వారు కదా, నా రక్తం ఇచ్చి కొన్నవాళ్ళు కదా, ఆ అడవి పువ్వుల కంటే శ్రేష్టమైన వాళ్ళు కదా. అవి ఇప్పుడుండి సాయంత్రం వాడిపోతాయి, రేపు పొయ్యిలో వేయబడతాయి. అవే అంత చక్కగా అందంగా అలంకరించబడితే మరి నేను మిమ్మల్ని ఎందుకు అలంకరించను, నేను మీకెందుకు మరి ఆహారాన్ని ఇవ్వను, పోషించను? మనం అనుకుంటాం ఈ లోకంలో కష్టపడితేనే మనం ఆహారాన్ని తింటాం, కష్టపడితేనే వస్త్రాలు ధరించుకుంటామని మరి లేచిన దగ్గర నుంచి కూడా వాటి కొరకు కష్టపడుతూ ఉన్నాం, వాటి కొరకు మరి ఉద్యోగాల కొరకు పరిగెడుతూ ఉన్నాం. క్షణం తీరిక లేకుండా దేవుని చిత్తాన్ని గురించి ఆలోచించే సమయం కూడా లేకుండా పరుగులెత్తుతూ ఉన్నారు. అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, దేవుని చిత్తాన్ని మీరు చేసినప్పుడు, ఆయన రాజ్యాన్ని మీరు వెతికినప్పుడు మీరు కష్టపడకుండానే ఇవన్నీ మీరు పొందుతారు. కాబట్టి నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత దేవుని చిత్తానికి ఇవ్వాలి, దేవుని వాక్యానికి ఇవ్వాలి. అప్పుడు నువ్వు అంత కష్టపడకుండానే అవన్నీ నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తే నీకు ప్రతిఫలంగా దేవుడు ఇవన్నీ అనుగ్రహిస్తాడు. ఉద్యోగం చేస్తే శాలరీ ఇస్తారు కదా, అట్లాగే నీ జాబ్ ఏంటంటే ఈ లోకంలో దేవుని చిత్తాన్ని చేయడం. నువ్వు చేసినప్పుడు దేవుడు ఇవన్నీ కూడా నీకు ఉచితంగా అనుగ్రహిస్తాడు. అవన్నీ నీ వెనకాల వస్తాయి, నీకేమీ కోదు కాదు. ఇంకా అంటాడు, సొలొమోను కూడా ఈ యొక్క అడవి పువ్వులాగా అలంకరించబడలేదు. సొలొమోను ఎంత వైభవాన్ని దేవుడిచ్చాడు, సొలొమోనికి దేవుడు ఎంత వైభవాన్ని ఇచ్చాడు, ఎంత బంగారంతో అలంకరించాడు, ఎంత వస్త్రాలతో, ఎంత భోగభాగ్యాలతో, ఎలాగా భోగభాగ్యాలతో అలంకరించాడు. మరి సొలొమోను కూడా ఈ అడవి పువ్వులాగా అలంకరించబడలేదు. అడవి పువ్వు కంటే మీరు శ్రేష్ఠుడు. మరి యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన నీవు ఇక అడవి పువ్వు కంటే, పక్షి కంటే, ఇంకా సొలొమోను కంటే కూడా మరి గొప్ప స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకంటే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, నీలో ఉన్నవాడు సొలొమోను కంటే గొప్పవాడు. కాబట్టి సొలొమోను కంటే గొప్పగా నీ జీవితాన్ని అలంకరించగలడు. కాబట్టి వాటిని గురించి చింతించాల్సిన అవసరం లేదు. తండ్రి చిత్తాన్ని గురించి నువ్వు చింతించినప్పుడు, తండ్రి చిత్తాన్ని నువ్వు నెరవేర్చినప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి ఈ లోకంలో. అలాగే నీవు నిరంతరము నిలుస్తావు. లోకము దాని ఆశ గతించిపోతాయి, కానీ నువ్వు నిరంతరము నిలుస్తాయి. కాబట్టి ఈ లోక సంబంధంగా ప్రయాసపడేవాళ్ళు వారు నిలిచి ఉండరు, కానీ వారి ఆశ నిలిచి ఉండదు. కానీ తండ్రి చిత్తాన్ని చేసే నీవు నిలిచి ఉంటావు. నీ ఆశ, నీ యొక్క నువ్వు చేసిన ప్రయాస, మరి దేవుని కొరకు, ఆయన చిత్తం కొరకు నువ్వేం చేసావు, అదంతా నిలిచి ఉంటుంది. దేవుని వాక్యము నిలిచి ఉంటుంది. కాబట్టి ఇదనము యవనస్తులైన మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదివి ఆయన చిత్తాన్ని ప్రతి దినము తెలుసుకొని దాని కొరకు ప్రయాసపడండి, దాని కొరకు ఈ లోకంలో జీవించండి. సొలొమోను కంటే గొప్పగా దేవుడు మిమ్మల్ని అలంకరిస్తాడు. ఒక గొప్ప వైభవంతో ఆయన ఈ లోకంలో మిమ్మల్ని జీవింపజేస్తాడు. అలాగే పరలోకంలో కూడా మీరు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.